రైతుల మొక్కవోని దీక్షతోనే కేంద్రం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట అధ్యక్షుడు అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో మృతి చెందిన రైతులకు నివాళిగా నర్సాపూర్లో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు సృష్టించినా రైతులు మొండి ధైర్యంతో ఆందోళన చేయడంతో కేంద్రం దిగివచ్చిందన్నారు. ఈ ఉద్యమంలో మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట నాయకులు ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, హకీం, ఎంపీపీ జ్యోతి సురేష్, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు శ్రీనివాస్ రెడ్డి, రిజ్వాన్, పార్టీ మండల అధ్యకులు మల్లేశం, సుదర్శన్ గౌడ్, నాయకులు శ్రీశైలం యాదవ్, మణి, ఉదయ్, రాధాకిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన కార్యకర్తలు రైతుల పట్ల చూపించిన ప్రేమ ఫలితమే ఈ రోజు ఈ మోడీ ప్రభుత్వం ఈ 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేది. ఈ ఘనత రైతులది, రైతులకు పక్షాన నిలబడ్డటువంటి మన కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఈ రోజు మనకి ఒక నిజంగా విజయ దినం. ఎందుకంటే పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నానుడిని నమ్ముకున్నాం మనం. ఈ రోజు ఇంత బలమైన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తే దానిని వాళ్ళ మెడ దించి మెడలు వంచి ఈ రోజు మనం సాధించుకున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా పోరాడితే రేపు కూడా ఈ కేసీఆర్ మీద కానీ మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మనకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా మనం విజయం సాధించవచ్చు. రాహుల్ గాంధీ గారు ఆరు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే నల్ల చట్టాలు తీసేస్తామని చెప్పేసి, దానికోసానికి రైతులు స్వచ్ఛందంగా ధర్మ చేసినప్పుడు సంపూర్ణంగా భారతదేశంలోనే మొత్తం కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా ఉండడం జరిగింది. ఎలాంటి బేసిజం లేకుండా రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పడం జరిగింది, ఈ చట్టాల వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అయితే అక్కడ మోడీ ప్రభుత్వం కూడా, రెండు కూడా రైతులకు వ్యతిరేకంగా పనిచేసినాయి. కానీ మన పెద్దలు రాహుల్ గాంధీ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వాన రైతుల కోసానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఈ రోజు ఆ ఏదైతే దేశం మొత్తం ఈ రైతు ఉద్యమాల కోసం పనిచేసినప్పుడు ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా వాళ్ళను మధ్య పెట్టింది, నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేసే ప్రక్రియలో రైతులు ధైర్యం కోల్పోకుండా అక్కడ అందరూ కూడా పటిష్టంగా ఉండి వాళ్ళకు, ఎందుకంటే అందరూ రైతులందరూ కూడా వచ్చి అక్కడ ఎవరు కూడా అధైర్యపడకుండా వాళ్ళు ఈ విజయాన్ని సాధించారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మోడీ మెడలు వంచి మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా మోడీ మళ్ళీ వాళ్ళకు క్షమాపణ చెప్పే విధంగా అందరూ కూడా అక్కడ ప్రయత్నం చేసి వాళ్ళు అందరూ కూడా విజయవంతం అయిండు. దాంట్లో 700 మంది అసూలు బాసిండ్రు, అమరులైనరు. అమరులైనప్పుడు వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి, అండగా నిలిచి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు గారు ఎప్పటి నుండో రైతుల పక్షాన పోరాడుతున్నారు. ప్రైవేట్ కంపెనీలకు అప్పయ్యప్పాలని చెప్పేసిన పూర్తిలో భాగంగా చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి రైతాంగం అంతా కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తూ ఆ ధర్నాలో అసూలు బాసినటువంటి రైతు సోదరులకు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు వాళ్ళ వారికి నివాళులు అర్పిస్తూ ఈ నర్సాపూర్ మండల కేంద్రంలో